సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు అనిల్. మెడికల్ టాబ్లెట్స్ లోని పౌడర్ను నార్కోటిక్ డ్రగ్స్ అంటూ విక్రయిస్తూ మోసానికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముట్టాను అరెస్టు చేసిన కూకట్పల్లి పోలీసులు ట్రామాటాస్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ నుండి పౌడర్ వేరు చేసి డ్రగ్స్ అని నమ్మించి పబ్బులలో విక్రయించిన ముఠా సభ్యులు ఐడియల్ చెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ముఠా సభ్యులు సూరజ్ దఫా, భీమ్లా దేవి, విశాల్ గురుంగ్, బిషోక్ కరోమరాజ్ కుమార్, పురాణ్ బహదూర్లా అరెస్టు చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ విక్రయించిన మెడికల్ షాప్ నిర్వాహకుడిపై వెంకటాద్రి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. మనకు 31 జనవరి రోజు సాయంత్రము మన మైసమ్మ చెరువు దగ్గర అక్కడ పక్కన శివాలయం టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ తాలూకు ఒక వ్యక్తి ఫోన్ చేసి సార్ అలుగులో మైసమ్మ చెరువు అలుగులో ఒక డెడ్ బాడీ, మగ వ్యక్తి డెడ్ బాడీ ఒకటి కనిపిస్తుంది, వచ్చి చూడండి అంటే మా ఎస్ఐ మా వాళ్ళు వెళ్ళి చూసి బాడీని బయటికి తీసి అప్పటికే అది బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది, శరీరం అంతా స్కిన్ ఊడిపోయి అలా ఉంటే ఐడెంటిఫై చేయడం కష్టమైంది. అది అంతా సెర్చ్ చేస్తే అతని దగ్గర జేబులో ఒక ఆధార్ కార్డు లభించింది. అతని పేరు ఎస్ కిరణ్ కుమార్ అని, అతను మూసపేట జనతా నగర్ వాసి అని చెప్పి తెలిసింది. ఫస్ట్ ఆ రోజైతే బాడీని అప్పుడు గాంధీకి పోస్ట్మార్టం నిమిత్తం షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వెరిఫై చేసి ఆ కాలనీ అంతా సెర్చ్ చేస్తే అతను గతంలో ఇక్కడ ఉండి వాళ్ళు వాళ్ళ తాలూకు వికారాబాద్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అని చెప్తే వాళ్ళకు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మిగతా వివరాలు అని చెప్తే వాళ్ళు వచ్చి బాడీని చూసి ఈ బాడీ మాదే సార్, మా తమ్ముంది అని చెప్పి ఐడెంటిఫై చేసినాక వాళ్ళ సమక్షంలో పోస్ట్మార్టం గాంధీలో జరిగింది. తర్వాత అంటే ఓపెన్ డాక్టర్ యొక్క పోస్ట్మార్టంలో డాక్టర్ యొక్క రిపోర్ట్ తీసుకుంటే అది స్టాబింగ్ హెడ్ ఇంజరీతో చనిపోయిందని మర్డర్ కేసుగా క్లియర్ కట్గా మనకు రిపోర్ట్ ఇస్తే దేన్ సెక్షన్ ఆల్టరేషన్ చేసుకొని మర్డర్ కేసుగా చేసుకోవడం నమోదు చేయడం అనేది జరిగింది. ఫస్ట్ 174 చేసినాము సస్పీషియస్ డెత్గా, తర్వాత డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాక తర్వాత మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టరేట్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేసింది. ఈ వ్యక్తికి మూసపేటలో ఎవరితోనే మన గొడవలు ఉన్నాయో ఆ కోణంలో మనము ఇంక్వైరీ చేయడం జరగడం వల్ల ఒక మంగలి సాయి కుమారు, లోబో సాయి అనే ఇద్దరు వ్యక్తులతో ఇతనికి గతంలో వీళ్ళతోనే పోట్లాటలు జరిగింది. వాళ్ళకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని తెలిసి వాళ్ళ కోసం సర్చింగ్ చేస్తే వాళ్ళందరూ అప్స్టాండింగ్లో ఉండే, వాళ్ళ గురించి వాచ్ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ మంగలి సాయి కుమారు మనకు మూసపేట వచ్చిందని తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని అతను పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే మంగల్ సాయి, లోబో సాయి అండ్ భరత్ కుమార్, ఇద్దరు భరత్ కుమార్ ఉన్నారు, ఆటో భరత్ అని ఇద్దరు భరత్ అండ్ సంతోషి, సాయిరామ్ అండ్ గౌస్ మొత్తం 8 మంది కలిసి 27 తారీఖు నాడు సాయంత్రము అతని మైసమ్మ చెరువుకు చిన్న పార్టీ చేసుకుందాం దా గెట్ టుగెదర్ అని కావాలని అతను తీసుకెళ్ళి అక్కడ మందు దాపిన తర్వాత అతను కళ్ళల్లో కారం కొట్టి రాడుతోని కత్తితో వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి తెచ్చుకున్న కత్తితోనే పొడిచి చంపేసి శవాన్ని కనిపించకుండా అనే ఉద్దేశంలో చెరువులో పడేసి దాని మీద రాయి పెడితే అది 4 రోజులు శవం అక్కడ ఉన్నాక ఉబ్బిపోయి ఆ రాడి పడిపోయి. రానున్న 20 సంవత్సరాలలో భవిష్యత్ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన సాంకేతికత ఆధారంగా జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జీఐఎస్ అథారిటీ ఆధారిత మాస్టర్ ప్లాన్పై ప్రజాప్రతినిధులకు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టుగా పెరిగితే ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు మెనీ ప్రాబ్లమ్స్. అట్లా థాయిలాండ్ అనే దేశంలో ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి. ఎటువంటి ఎంతంటే అంత పెరుగుకుంటూ పోతే చివరికి థాయిలాండ్లో ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇక 4 గంట పక్క సినిమా చూసి రావచ్చు. అన్నం తిని సినిమా చూసి వచ్చే వరకు కూడా అన్నే ఉంటుంది రోడ్డు మీద కాదు. సో అట్లాంటి పరిస్థితులు కూడా వస్తుంది. తర్వాత పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ పైన ఇండ్లు వస్తే మరి ఆ ఇండ్లకు సంబంధించినటువంటి మురికి నీరంతా ఎత్తుకోవాలి. ఆ చెరువులోకి పోతే మరి ఆ చెరువు కలుషితమైపోయి తిరిగి పరిసర ప్రాంతాల ప్రజలకు, చెరువు కట్ట కింద ఉన్న ప్రజలకు కాలుష్యమైన నీరు వచ్చే అవకాశం ఉంది. పార్కులకు ఎట్లుండాలి, రోడ్స్ ఎట్లుండాలి, డెవలప్మెంట్లో ఇండస్ట్రీ ఎద్దుకు రావాలి, రెసిడెన్షియల్ ఎద్దుకు రావాలి, ఎంత ఇండస్ట్రీ ఉండాలి, ఎంత రెసిడెన్షియల్ ఉండాలి, ఎంత గ్రీన్ జోన్ ఉండాలి, బ్రీతింగ్ ప్లేస్ ఎంత ఉండాలి, మరి
మొత్తం పెరగకుండా పోయి కాంక్రీట్ జంగల్ అయితే గాలి దొరకని దుమ్ము ధూళితోని జనం ఆగమయ పరిస్థితి రావద్దు రేపు. సో అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక అది. ఇది ఎప్పటికి చేస్తున్నాం మనము 2040వ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వచ్చే 20 ఏళ్లకు మాస్టర్ ప్లాన్ మనం తయారు చేసుకుంటున్నాం. అంటే 2040వ సంవత్సరానికి మన జనాభా ఎంత ఉండదు అనుకుంటున్నాం? సిద్దిపేట పట్టణంది 416,000 జనాభా ఉంటుంది సిద్దిపేటలో. వచ్చే 20 ఏళ్లలో మన జనాభా 416,000 చేరుతుంది. 416,000 మన జనాభా చేరినప్పుడు మన పట్టణం ఎట్లా ఉండాలి ఆ రోజు? జగిత్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించవద్దని మందలించినందుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. జగిత్యాల రూరల్ తారకరామ నగర్లో నివసించే పోచవ్వ అనే వృద్ధురాలి కొడుకు జగన్నాథం పోచయ్య నిత్యం మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు. తల్లి మందలించడంతో ఆమెపై దాడి చేసి బలంగా నెట్టివేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద వయసు బాగా పెద్ద వయసు ఏం చెప్తున్నారా కూడా వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల మండలం మక్తమాధారం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తెరాస రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాసరెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు సీసీ రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయం వద్ద ముఖద్వార నిర్మాణం చేయిస్తానని చెప్పారు. మక్తమాధారం కడతాల్ మండల్లో ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వేద పండితులైన బ్రాహ్మణోత్తములు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కడతాల్ మండల ప్రజాప్రతినిధులు, మా జిల్లా పరిషత్ గౌరవ సభ్యుడు దేశం నాయక్ గారు, మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోలి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా సర్పంచ్ సులోచన సాయిల్ గారు, మా ఎంపీటీసీ మంజుల, తర్వాత మంజుల చంద్రమౌళి గారు, వారితో పాటు మా మార్కెట్ కమిటీ డైరెక్టరు నరసింహ గౌడ్ గారు, మా నాయకుడు కృష్ణయ్య గారు, గ్రామ పాలక మండలి, వారితో పాటు సత్యనారాయణ గారు, సత్యనారాయణ వాస్తు గారు, వారితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ దేవాలయము అతి పురాతనమైన దేవాలయం. దీనికి 100 సంవత్సరాల శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి ఒక 370 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఉంది, అన్ని ఎకరాంతం గాలే. ఇక్కడ గ్రాబింగ్ జరగలేదు, ఇక్కడ ఎంక్రోచ్మెంట్ జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి కన్నయ్య గారు ధర్మకర్త, వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా సహకరిస్తారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చేయవలసింది, ఇక్కడ మనకు మరి ఒక మంచి రోడ్డు నిర్మాణం జరగాలి. ఆ రోడ్డు నిర్మాణానికి సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అవుతాయి. ఆ రోడ్డు కొరకు కూడా నేను ప్రకటించడం జరిగింది. దాంతోపాటు మా జిల్లా పరిషత్ సభ్యుడు దశరథ్ నాయక్ గారు ఒక 5 లక్షల రూపాయలు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రకటించడం జరిగింది. తర్వాత ఒక రియలేటరు మక్తమాధారం దగ్గర అక్కడ ఆర్చ్ నిర్మాణం కొరకు ఒక దాని కొరకు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు కూడా వారు కూడా ప్రకటించడం జరిగింది. గోలి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ చిన్న మరి ఆర్చ్ నిర్మాణానికి కూడా వారు కూడా 5 లక్షలు కావచ్చు 10 లక్షలు కావచ్చు అదొకటి కూడా ప్రకటించడం జరిగింది. మా సత్యనారాయణ గారు ఆయన కూడా ఇంతకుముందు కూడా చాలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఇప్పుడు ఈ రాజగోపురం గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ రాజగోపురం గురించి కూడా ఒక్కసారి నేను కన్నయ్య గారిని ఏం గుర్తుందంటే ఈ దేవాలయాన్ని మన దేవాదాయ శాఖ కింద రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ లేదు. ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు పట్ల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మోడీ గారు రాజ్యసభలో ప్రసంగించిన తీరు మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం అధ్యక్షులు శల్యం కాపాడుతున్నారు. ఊపటిలై ఆయన మన తెలంగాణకు రాష్ట్రం కూడా మరి ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మోడీ గారికి ఒక సవాల్ ఇస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి గారు అయితే మోడీ గారి కళ్ళలో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేపట్టే సంక్షేమ పథకాలు మరి మీ యొక్క మొత్తం భారతదేశంలో ఉన్న ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ పరిశీలన చేసి ఇది మా రాష్ట్రంలో పెడతాం, ఇది మా దేశంలో ఇది కావాలి, ఇది తప్పనిసరిగా ఈ యొక్క మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి ఇలా మరి ఎలక్ట్రిసిటీ 24 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి ఈ కళ్యాణ లక్ష్యం ద్వారా కానీ ఎన్ని సంక్షేమ పథకాలు మొత్తం భారతదేశంలోనే ప్రజల యొక్క మనసుకు అత్తుకొని పోయి మరి అలా ఇక్కడ మా దగ్గర కూడా ఉండాలనే మరి ఇందులో ప్రజల యొక్క ఇది తిరుగుబాటు వస్తుందనే భయంతో కేసీఆర్ గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెలకెక్కిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ద్రోహి అని, ఇకపై తెలంగాణ రాష్ట్రంలో మోదీని అడుగు పెట్టనివ్వమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గజ్వేల్లోని సీఎం క్యాంపు ఆఫీస్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి గజ్వేల్లోని ఇంద్రపార్కు చౌరస్త వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తెలంగాణ ద్రోహి అయిన నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతిగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డౌన్ డౌన్ అని నినాదాలతో నిరసన చేపట్టారు. తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని, తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు కూడా మోదీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని, అర్ధరాత్రి జరిగిందని మోదీ అనడం హాస్యాస్పదమని, దేశానికి స్వాతంత్ర్యం కూడా అర్ధరాత్రి వచ్చిందని మోదీ తెలుసుకోవాలని హెద్దేవా చేశారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, గుజరాత్ కంటే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందవద్దని, అందుకే తెలంగాణను అణిచివేసే విధంగా మోదీ కుట్ర పన్నుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఈ దేశ ప్రధాని తెలంగాణ మీద ఉన్నటువంటి అక్కసిని, తెలంగాణ మీద ఉన్నటువంటి దురుద్దేశాన్ని, తన బాడీలో ఉన్నటువంటి అక్కసిని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాత్రి 12 గంటలకు ఇచ్చిండ్రు, పార్లమెంట్ తలుపులు మూసివేసిండ్రు అని మాట్లాడినట్టు నరేంద్ర మోడీ గారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వతంత్రం కూడా రాత్రి 12 గంటలకే వచ్చింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుండి భారతదేశాన్ని కాపాడినటువంటి మహాత్మా గాంధీ 12 గంటలకే స్వాతంత్రం తీసుకున్నారు. అదేవిధంగా రాత్రి 12 గంటలకే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమకారుడు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరే విధంగా 1969 నుండి తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి వేలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి 1200 మంది ప్రాణాలు త్యాగాలు చేసి వీడి వారిన పొలాల కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా తెలంగాణ ప్రజల యొక్క ఒత్తిడికి లొంగి నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మరి నేటి ఈ ప్రధాని 8 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయలే. బైపార్కేషన్ జరిగినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, అవి ఏమి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, మిషన్ కాకతీయ తీసుకొచ్చినాం, మిషన్ భగీరథ తీసుకొచ్చినాం. తెలంగాణ ఇవి ఇవాళ్ళ అప్డేట్స్. నమస్తే.